మన ప్రభు అయిన యేసో క్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం నవంబరు ఇరవై ఏడు శుక్రవారం నేటి మన ధ్యాన లేఖనం యోబు గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం నలభైవ వచనం గోధుమలకు ప్రతిగా ముళ్ళును ఎవలకు ప్రతిగా కలుపును మొలచనుగాక వ్యాఖ్యానం పదిహేను అధ్యాయాల్లో యోబు తను తాను పొగడుకొని తను తాను నీతిమంతునిగాను మంచివాణిగాను తీర్పు తీర్చుకున్న తర్వాత అతడు అలసిపోయి ఇక ఏమాత్రం మాట్లాడే శక్తి సామర్థ్యాలు లేనివాడై కాసేపు మాట్లాడడం ఆపాడు ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో అతడు తన్నుగూర్చి మాట్లాడుతూ నా నేను నాకు అనే మాటల్ని నలభై ఆరు సార్లు ఉపయోగించాడు అంతేకాదు తనలోని పది సుగుణాలని అతడు ఆ అధ్యాయాలు పేర్కొన్నాడు ముప్పై ఒకటవ అధ్యాయంలో తాను చేయని పద్నాలుగు పాపాలను అతడు పేర్కొంటూ ఒకవేళ ఆ పాపాలను తాను చేసి ఉంటే తనపైకి రావలసిన శాపాలను కూడా ప్రకటిస్తున్నాడు చివరిగా వ్రాయబడిన యోబు వాక్యములు ఇంతటితో సమాప్తములాయను అన్న ఈ మాటలు మనకెంత ఉపశమనిస్తాయి అయితే వాస్తవానికి యోబు మాటలు అంతటితో అంతం కాలేదు అతని హృదయం ఇంకా ఏదో చెప్పాలని ఆరాటపడుతోంది అప్పుడు యుహోవా సుడిగాలిలో నుండి యోబుని ఎలా ప్రశ్నించాడు జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్న వీడెవడు నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదోతలందరను ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు నీవెక్కడ ఉంటివి అని యోగు ముప్పై ఎనిమిది నాలుగు ఏడులు అంటున్నాడు ఆ తర్వాత తన సృజనాత్మక శక్తిని మహిమాను మహిమను అనేక ఉదాహరణలతో యహోవా దేవుడు అతని వివరించాడు చీకటి వెలుగులను ఉదయ సాయంకాలను ఆకాశపు మంచును ఆవిరి వర్షాలను ఆకాశ మండలపు కట్టడలను అంతరిక్షంలోని అద్భుతాలను ఆకాశ పక్షులను భూజంతువులను సముద్ర మకరాలను తన హస్తం ఎలా సృజించింది దేవుడని యోహోవ అతను వివరించాడు చివరిగా యోగు తిరిగి మాట్లాడడం మొదలు పెడతాడు అయితే ఈ పర్యం తన్ను తాను నీతిమంతునిగా ప్రకటించుకుంటూ అతడు మాట్లాడలేదు కానీ చిత్తగించము నేను నీచుడను నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చదను నా నోటి మీద నా చేతిని ఉంచుకుందను ఒక మారు మాట్లాడితేని నేను మరలా నూరెత్తను రెండు మారులు మాట్లాడితేని ఇకను పలుకను అని యోబు నలభై నాలుగు ఐదులో ఎలుగెత్తి ఏడ్చాడు ఆ విధంగా యోబు తనలోని స్వనీతిని అంతమొందించాడు వినికిడి చేత నిన్ను కూర్చిన వార్త నేను వింటిని అయితే ఇప్పుడు నేను కనులార నేను చూచున్నాను కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోనూ బూడిదలోనూ పడి పశ్చాత్తాపడుతున్నాను అని యోబు నలభై రెండు ఐదులో అంటూ యోబు తన మాటల్ని ముగించాడు మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యుహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేశాను అని యోబు నలభై రెండు పదిలో ఉంది అంతేకాక మునుపు సుడిగాలి ద్వారా నాశనం చేయబడిన సంఖ్య చొప్పున ఏడుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలను దేవుడు యోగుకు తిరిగి దయచేశాడు ఆ రీతిగా దైవక మహిమా సన్నిధిలో యోగు తన స్వనీతిని అంతమొందించినప్పుడు దేవుడు అతని నేత్రాలను తెరిచాడు సహోదరుడు జేసి స్ట్రెంచ్ సుహములతో వందనాలు